హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కార్తీక మాసం కదండి, నేను నేతి బీరకాయ తింటే మంచిది అంటారు కదా, అందుకని నేను నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది పెద్ద బీరకాయ ఒకటి అండి, 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ముక్కలన్నీ ఇలా చెట్లో వేసుకొని పెట్టేసుకుందామండి. పొయ్యి మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి, బాగుంటుంది అడుగంటకుండా. దీన్ని మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ముక్కలు సగం మగ్గిపోయినాయి. మనం ఒకసారి తిప్పుకుని చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి. ఇది కూడా మగ్గిపోద్ది ముక్కలతో పాటు చక్కగా. తగ్గిపోయిందండి, ఒక 2 మినిట్స్ ఉంచేసుకుందాం. కొద్దిగా నీరు ఉంది, ఒక 2 నిమిషాలు ఉంచి దించేసుకుందాము. ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది, నీరంతా ఇనిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము, దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, చల్లారింది, మిక్సీ పట్టేసుకున్నానండి. నేతి బీరకాయ పచ్చడి అయిపోయింది. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయిందండి, నేతి బీరకాయ పచ్చడి. ఇది కార్తీక మాసంలో ఒకసారన్నా తినాలని చెప్తారండి, అందరూ తప్పక ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.